ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని తెలంగాణలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు భారతదేశం అనేది మనది ఇండియా అనేది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టింది భారతదేశానికి గర్వించగలిగేలా మన భారత జాతికి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇండియా అనేది మనం అరుగుతే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు భారతదేశం అనేది మనది ఇండియా అనేది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టింది భార ఇలాంటి భారతదేశానికి గర్వించగలిగేలా రోజున మనకి ఎందుకు ఇంత రెలివెంట్ సినిమా అంటే భారతదేశం తాలూకు గొప్పతనాన్ని తెలియజేసే సినిమా అది ఎప్పుడు కూడా మన దేశం వేరే దేశాల మీద దాడి చేయలేదు భారతదేశం అన్ని ప్రపంచ దేశాలు వచ్చి మన మీద దాడి చేసినాయి కానీ భారతదేశం ఏనాడు కూడా వేరే దేశాల మీద దాడి చేయలేదు మరి భారతదేశం అంటే ఏంటి విజయాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహం భారతదేశం ఆయన ఎలా ఉన్నాడో ఎలా పోరాటం చేశాడో మనకు తెలియదు చరిత్రలో మనం చదువుకోగలిగే వ్యక్తులు దానిని విజువలైజ్ చేసుకోగలిగే వ్యక్తులు పుస్తకం చదివితే అర్థం చేసుకోగలరే కానీ ఇంతమంది కొన్ని కోట్లాది మంది ఒకేసారి దాని అనుభూతిలోకి రావాలి అంటే ఇలాంటి సినిమాలు రావాలి గత చరిత్రలో వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏమి చేశారు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమి చేశారో ఏ పోరాటాల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారో ఒక భగత్ సింగ్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ భగత్ జతిన్ కానీ మహాత్మా గాంధీ కానీ పటేల్ కానీ అంబేద్కర్ గారు లాంటి మహనీయులు కానీ ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తాయంటే మనం వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తుపెట్టుకోవడానికి అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇది కేవలం వినోదం కోసం కాదు ఒక చరిత్రని అద్భుతంగా తెరకెక్కించడానికి చాలా కష్టపడాలి ఇది ఈ సినిమా నుంచి మనం నేర్చుకోవాల్సింది గత నాయకులు వారి వారి త్యాగారు ఎన్ని త్యాగాలు చేస్తే మనకి ఈ రోజున మనకి ఈ రోజున మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు మొత్తం అసూలు బాసారు రక్తాలు పోశారు అలాంటి చరిత్ర ఈ ఈ రకంగా సురేందర్ రెడ్డి గారు తెరకెక్కించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా అలాగే పరుచూరు బ్రదర్స్ దీన్ని ఎన్నో దశాబ్దాలు కలలుగన్నారు నాకు తెలిసి ఒక రెండు దశాబ్దాలు కలగ వింటా ఉండేవాడిని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంటే చిరంజీవి గారే గుర్తొచ్చారు ఇంక వేరే వాళ్ళు ఎవరు గుర్తు రాలేదు